అవునా పిలుస్తున్నారు కాబట్టి ఎందుకంటే అది దాని యొక్క విశ్వసనీయతది ఒకళ్ళు నమ్మితే ఆ నమ్మినటువంటి వాళ్ళని వదిలిపెట్టరు అంత ఆత్మీయత అంత అభిమానం అంత విశ్వాసం కలిగినటువంటి జాతి యాదవ జాతి పూర్వ చరిత్రలో చూసుకున్నా కూడా అంతే ఉంటారు చరిత్ర రాజుల దగ్గర ఉన్నా ఎవరి దగ్గర ఉన్నా రాజ్యాన్ని కాపాడేటటువంటి బాధ్యత తీసుకుంటే ఆడ కట్టాలు తిరిగి కింద పడ్డాయి తప్ప రాజ్యాన్ని ఎప్పుడు కూడా రక్షించేటటువంటి బాధ్యత తీసుకున్నటువంటి జాతికి అంత నమ్మకమైన జాతికి నేను కూడా చాలా మందిని ఈ జిల్లాలో రాజకీయంగా పెంచాలని ప్రయత్నం చేస్తే కూడా నాకు ఆ టైంలో తెలుగుదేశం టైంలో అన్ని కమిషన్ తీయాల్సిన అవసరం వచ్చేది 9 సీట్లు ఉంటే 7 సీట్లు కమిషన్కి ఇవ్వాల్సి వచ్చేది ఒకటే రెండే మిగిలేదు అదేవిధంగా మా శ్రీగారి జిల్లా పార్టీ అధ్యక్షుడు చేసిన ఆయన కూడా ఆయన గెలిటో కానీ మాకు గేట బాగలేదు ఎందుకంటే టయానికి ఏదో ఒకటి చేస్తుంది ఆ టయానికి 2-3 సార్లు సరిపోయింది నా దగ్గర రంగారావు గారు ఎంపీపీ చేశాను మార్కెట్ కమిటీ చేశాను గంగరాజు గారు ఎంపీపీ చేశాను ఇప్పుడు లక్ష్మణరావు గారు అనే ఆయన మార్కెట్ కమిటీ చేద్దాను ఎంపీటీసీ నాకు దొరికితే మాత్రం వదిలిపెట్టను నాకు దొరకాలి ఇప్పుడు నా అదృష్టం కొద్ది జగన్ గారు నాగేష్ గారు మనీష్ గారు చంద్ర గారు మా శంకరం గారు తెలుసు కదా నీకు పరిమాణ శంకరం అసలు ఆయన ఉంటే ఇప్పుడు మిమ్మల్ని మసాలా మసాలా చేసేసేవాడు దురదృష్టం చనిపోయాడు అంటే నమ్మిక అంత నమ్మకం ఉంటారండి నేను అనేది కాబట్టి దయచేసి రాజకీయ పదవుల గురించి ఆలోచన చేయొద్దు ప్రభుత్వ పథకాలు కూడా మన పేదల ప్రభుత్వం బడుగుల ప్రభుత్వం బలహీన వర్గాల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను పిలిచి నాకు అవకాశం ఇచ్చింది నేను ఆనాడు తెలుగుదేశంలో ఉన్నా మొన్న కొద్ది రోజులు టీఆర్ఎస్లో ఉన్నా ఈ జిల్లా అభివృద్ధి పట్ల ఈ జిల్లా అవకాశాల పట్ల ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారనే కోరికతోటే నేను నిలబడుతున్నా తప్ప నా కోసం నా సొంతం కోసం నేను ఎప్పుడు రాజకీయాలు చేయగా కాబట్టి భవిష్యత్తులో కూడా మన కులానికి తగిన గుర్తింపు కామం నియోజకవర్గం చూడలేని భగవంతుడు దయచేస్తే జిల్లాలో నా తోటి శాసన సభ్యులు కూడా నేను సలహా ఇచ్చి ఈ జాతిని మనం పెట్టుకుంటే ఎల్లకాలం ఈ పార్టీ సురక్షంగా ఉంటుంది అని చెప్పి అందరికీ సలహా ఇచ్చి అన్ని నియోజకవర్గాల్లో మన కోసం ఉన్నటువంటి వాళ్ళకి తగిన గుర్తింపుని ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా కొన్ని స్కీములు చెప్పారు, ఈ పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఒక కమ్యూనిటీ అది సంబంధించి చెప్పారు, అది తప్పకుండా చేస్తాను. అదేవిధంగా స్ట్రీట్ మార్కెట్ ఒకటి అది కూడా చేసుకునేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నట్టు మీరు అడగక్కర్లా, కానీ నాకు కలవాలి, కలవకుండా మీటింగ్ పెట్టి ఉపన్యాసం ఇచ్చి మల్లిబాబు గారు మల్లిబాబు అయితే నా దారి నాలో నెల నెల మీరు అడగాల్సిన అవసరం ఉంది. మీరు ఏడు చొక్కా పట్టుకోవాలి, ఆడు నా చొక్కా పట్టుకుని పెట్టకుండా ప్రభుత్వం అయినా కానీ అధికారం ఉన్నా కూడా ఎమ్మడ పడకపోతే పండవు. నేనేంటంటే పెద్ద పెద్ద పనుల కోసం చూస్తుంటా, ఇంకో ప్రాజెక్ట్ వస్తే కొన్ని లక్షల మంది పడుతుంటారు, ఇంకొక రోడ్డు వస్తే కొన్ని కోట్ల మంది ఉపయోగపడుతుంది, కొన్ని ఒక విశ్వవిద్యాలయం వస్తే కొన్ని లక్షల వేల మంది విద్యార్థులకు వస్తుంది, అక్క సమాజం మొత్తానికి ఉపయోగపడేది ఏదైనా దొరుకుతామని ప్రభుత్వాలు అన్వేషిస్తుంటారు. మన సమస్యలు కుల సమస్యలు లేకపోతే పర్సనల్ సమస్యలు మీరు ఎక్కబడి చేసుకోవాలి. ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు వీళ్ళు అడిగారని చెప్పి మీరు ఇది ఓట్ల కోసం మేము వచ్చామని చెప్పి మీరు ఇది చెప్పి మేము అది అట్లా ఉండదు. ఓట్ల కోసం నేను పని చేయను, మీకోసం చేస్తా, మీ గౌరవం కోసం చేస్తా, మీ ప్రతిష్ట కోసం చేస్తా, మీ జీవితం కోసం చేస్తా, నా ఓట్ల కోసం నేను పని చేస్తానని చెప్పరు. తుమ్మనేశ్వర చరిత్ర చూసినటువంటి మీరు ఆ చరిత్ర బాగుందనుకుంటే గెలిపించండి, అతను పనిచేసేవాడు అనుకుంటే గెలిపించండి. ఈ 40 సంవత్సరాలు మన కళ్ళ ముందు చేసిన పనులు మీకు కనపడుతుంది అంటేనే చేయండి. మీరు అనేక గ్రామాల నుంచి అనేక మండలాల నుంచి వచ్చి ఉంటారు. నా 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఈ మండలానికి ఈ పని చేయలేదు, దాని మా ఊరికి ఎన్నో సౌకర్యం జరగలేదు అని అంటే నేను రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు.
అన్ని నియోజకవర్గాలకు నేను ఎందుకు చేయాలి? ఇది నా జిల్లా, నా జిల్లాలో అంతా ప్రజలంతా సంతోషంగా ఉండాలని చేశారు. రాజధానిలో కూడా చేశారు, ఉభయ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా చేశారు. దాని భగవంతుడు శ్రీరామచంద్రుడు ఎన్టీ రామారావు దైవాలు వచ్చినటువంటి అవకాశం ఎక్కడా వదిలిపెట్టలేదని చెప్పుకునే ఎందుకంటే కలెక్టరేట్ కట్టవద్దు అన్నారు కొంతమంది. ఆ ఎంత ఎక్కడో కాలం ఉన్న ముందు కాలంలో కట్టమన్నారు. నేను పట్టు పెట్టి అక్కడ కట్టాను. మా హనుమంతరాపతి కాబట్టి 3 ఎకరాలు 3 వేలు ఇస్తున్నాను అండి ఎకరం. బసనాన్న గారు నేను లిఫ్ట్ పెట్టినప్పుడు అక్కడ డీప్ కట్ అయిపోయింది, బాబులో కూడా నీళ్లు లేవు. మాకు కొద్దిగా లిఫ్ట్ పెట్టాలంటే ఎన్టీఆర్ గారికి లిఫ్ట్ పెట్టారు. పెడితే అప్పుడు 3 వేలు అన్నారు రేటు. ఇదంతా కంకర కంకర ఉంది, కట్టే పడే నాకేంది కావాలి మంత్రం అన్నారు. నేను అడిగితే 10-15 కోట్లు అంటే మరి అందులో నా పర్సెంటేజ్ ఉండదా? అందుకని సమాజం బాగుపడాలి. సమాజం బాగుపడే పనులు చేస్తే అది అందరికీ ఉపయోగపడుతుంది. మీరు ముఖ్యంగా ఈ పిల్లల్ని తగ్గించుకోండి. ఎన్ని కష్టాలు ఉంటాయి ఏమిటైనా, నాకు కూడా చిన్నప్పుడు బయటకు వెళ్ళాలంటే మా ఊరికి దారి లేదు. 20 కిలోమీటర్లు వస్తాయి కానీ సొంత పేరు వస్తుంది. సైకిల్ కొనియమంటే కొనియలే. ఏం చేస్తున్నా ఎప్పుడోసట ఉండి ఈ కాడికి వస్తే ఈ కాడ వచ్చింది ఇంకా బాగా చదువుకుంటే ఎట్టుండేది అలా కదా. అయినా సరే మీరందరూ ఆనాడు తెలుగుదేశం దగ్గర నుంచి నాకు నమ్మిన జాతి ఏదన్నుంటే యాదవ్ గారి తప్ప జాతి అంటే ఒకే జాతి ఒకే కులంతో రాజకీయాలు చేస్తామంటే కుదరదు. ఇప్పుడు మా బాధాన్ని గారు ఉంటారు, ఆయన పొలం నాయకుంటారు, నాకు బీసీ క్యాండిడేట్ కావాలనుకుంటున్నాను. అప్పుడు 200 మంది సొసైటీ ప్రెసిడెంట్ ఉన్నారు. నేను ఒక మాట ఏమి ఇచ్చానంటే భద్రాచలంలో కాశీ గారిని గెలిపించినప్పుడు 40 వేలు మెజారిటీ ఇచ్చారు. అప్పుడు వెంకటరావు గారు అబ్బాయి ప్రసాద్ గారు కూడా ఇచ్చారు. ఇంత మెజారిటీ ఇచ్చారు కాబట్టి భద్రాచలానికి పాలిస్తారు అవయిస్తారు అన్న ఇస్తే నా మన అనుకున్న అతను ఓడిపోయాడు. ఓడిపోతే ఇక్కడ ఓసీకి వచ్చింది డీసీసీ. మరి డీసీ ఎంఎస్ ఎవరికి ఇవ్వాలన్నప్పుడు డీసీ చూస్తే ఈ పెద్ద మనిషి ఉన్నాడు. మరి కాదు ఆ ఊరు ఎక్కడ తెలుసు సార్ మీకు? ఛత్తీస్గఢ్ పక్కన ఉంటుంది. ఇక్కడ 300-400 కిలోమీటర్లు ఉంటుంది ఆ రోజుల్లో. అప్పుడు మా ఎస్పీకి వెళ్ళి ఆయన మాయండి గారు పోలీస్ సిబ్బంది తెప్పించారు. బీసీకి ఇవ్వాల్సిందే, ఓసీ కొన్ని ఇచ్చాను కాబట్టి బీసీకి ఇవ్వాలని ఆయన అంటే ఈ పొలంలో ఉంది నాలుగు ఆడపడుతున్నాడు. అక్కడ ఉన్న పాటు పడుతున్నాం ఎందుకంటే నామినేషన్ టైం అయిపోతుంది. ఆయన ఆఖరి నామినేషన్ అందుకోవాలి. ఇప్పుడు చెప్పకూడదు కానీ మా పొలం గారని ట్రైగా చేయమన్నాడు. ఉమ్మడి పొలం దొరకపోవడా బాలసాన్ని తర్వాత చూసుకున్నామని చెప్పి నామినేషన్ నేర్పించారు బీసీఎంఎస్ అయింది. అప్పుడు వారికి 30 సంవత్సరాలు ఆ నాణ్యం తీసుకున్నది. తర్వాత తెలుగు యువత అధ్యక్షులు చేశాం, మళ్ళీ అవకాశం వచ్చింది, మళ్ళీ సెటిల్మెంట్ చేశారు. 27 9 ఏళ్ళు అది 5 ఏళ్ళు అది 5 ఏళ్ళు అది మళ్ళీ నాకు డీలిమిటేషన్లో మళ్ళీ అవకాశం వచ్చింది. నేను ఖమ్మం నిలబడాల్సి వచ్చింది. లక్ష్మణ్ గారు అంతకు ముందు నిలబెట్టారు. 2 సార్లు టికెట్ ఇచ్చినా ఆ కాంబినేషన్లో కుదరలేదు. మరి లక్ష్మణ్ గారికి అది ఇస్తేనే నేను నిలబడతానని చెప్పి ముఖ్యమంత్రితో దెబ్బలాడి ఎమ్మెల్సీ తీసుకున్నాం. ఎమ్మెల్సీ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం మీరందరూ పొమ్మంటే ఆ ప్రభుత్వంలో తెలియదు. మళ్ళీ ఆయన నాయకుడు వచ్చాడు, మళ్ళీ నాయకుడు వచ్చాడు కాబట్టి మళ్ళీ ఎమ్మెల్సీ అని చెప్పినా. నేను దాకా 11 ఉంటాను 86 నుంచి 23 దాకా జిల్లాలో పదవులు మా బాధ్యాలు. నిన్న ఎవరు మీటింగ్లు అంటున్నా సాటు వచ్చి మళ్ళీ కాలేజీ వెళ్తుందండి అన్న. ఏంటి అన్న ఎందుకు అన్న? బాబా గారు ఎందుకు పెట్టే తెలిసిందండి ఆయన ఎట్ట తెలుసుందో ఏమో మేము పడే కట్టడంలో అని చెప్పారు. నాకు నమ్మొచ్చింది నిన్న పిల్లపాటి మీటింగ్లో చెప్పారు ఎవరు వచ్చి చెబుతూ చెప్తాడు మన కాంగ్రెస్ గెలిచిపోయిందన్న. గెలి ఎంత అయ్యన్న భారతాలు వస్తే గెలుస్తుందంటే ఆయన ఎంత వాసన పడుతున్న పడుతున్నాం గెలిచేదాంట్లో వస్తున్నాడు అని అదృష్టం.
కాబట్టి దయచేసి పదవులన్నీ మనం పదవుల కోసం వండుకోవడం, పదవులు మన కోసం ఉంచి రావాలి. ఆ రకంగా జనవడం ఉండగలిగితే ఇప్పుడు జగన్ కానీ నగేష్ కానీ ఇండిపెండెంట్ కలిసాడు. చంద్రం గారు నన్ను నువ్వు కమ్మవురా కమ్మవురా రోజు మెజారిటీ రాకపోతే మట్టి కథలు చూస్తాను కదా. దుర్గా ప్రసాద్ గారు కూడా జిల్లా అధ్యక్షుడిగా మీరు రావాలని అన్నారు. గమ్మత్ ఏంటంటే ఒక పార్టీ కూడా ఒక పార్టీలోకి వస్తే కొంతమంది ఇష్టపడరు. అశోక్ యాదవ్ లోకేష్ యాదవ్ ఎందుకంటే ఎందుకు నా జన్మ మా ఊరు కాంగ్రెస్ కమిటీ కానుంచి ఢిల్లీ కమిటీ దాకా నన్ను పిలిచిందండి గమ్మాన్ని. ఇంతమంది పిలిచినప్పుడు ఆడుకోండి అని చెప్పి లక్షణ నేను దూచేశాం. మీరు తప్పకుండా 30వ తారీఖు నా పని చేస్తారు. మూడు నుంచి మీ పని చేసే బాధ్యత నాది.